అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే హౌస్ కీపింగ్ రెస్పాన్సిబిలిటీస్. ఏంటంటే హౌస్ కీపింగ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే తెలుగులో హౌస్ కీపింగ్ యొక్క బాధ్యతలు. ఈ డైలీ హౌస్ కీపింగ్ యొక్క బాధ్యతలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉంటాయి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ హౌస్ కీపింగ్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్క హౌస్ కీపింగ్కి కంపల్సరీ ఉండవలసింది, ఉండాలి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది లేకపోతే పని అనేది సక్రమంగా అనేది ముందుకు సాగదు. ఓకే, ఈ రెస్పాన్సిబిలిటీలో ముఖ్యంగా హౌస్ కీపింగ్కి ఫస్ట్ టైమింగ్ పంచువాలిటీ అనేది చాలా ముఖ్యం. హౌస్ కీపింగ్ అంటే సమయానికి రావడం, సమయానికి పోవడాన్ని ఈ టైమింగ్ పంచువాలిటీ అని అంటారు. అంటే ఎగ్జాంపుల్ 7 మార్నింగ్ AM 7కి వస్తే 9 లోపల అనేది ఆఫీస్ అనేది రెడీగా ఉండాలి. సో ఈ 9కి ఆఫీస్ రెడీగా ఉండాలి కాబట్టి మీరు 8:30కి 8కి వచ్చారనుకోండి, 9 లోపు అవ్వాల్సిన పనులు 10:30 11 అవుతాయి. సో దానివల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 9లో అవ్వాల్సింది 11 అవుతుంది, క్లయింట్లు కోపం అవుతారు. సో క్లీనింగ్ ఇష్యూస్ అనేది చాలా వస్తాయి కాబట్టి టైం అండ్ పంచువాలిటీ అనేది చాలా ముఖ్యం. ఓకేనా? అండ్ ముఖ్యంగా ఆఫీసులో కానీ ఎక్కడ కానీ మేనేజ్మెంట్ అనేది ఒక వ్యక్తి యొక్క టైం అండ్ పంచువాలిటీ అనేది మెయిన్ ఫోకస్ చేస్తుంది. నీ యొక్క పనితీరు అనేది టైం అండ్ పంచువాలిటీ మీద ఆధారపడుతుంది. ఈ టైం రోజు సమయానికి రాకపోతే ఆ మేనేజ్మెంటు నీ యొక్క జాబ్ నుండి తీసేయడం కూడా జరుగుతుంది. సో కంపల్సరీ టైం అండ్ పంచువాలిటీ అనేది చాలా ముఖ్యం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? గ్రూమింగ్. సో గ్రూమింగ్ అనేది తెలుగులో ఏమంటారు, వస్త్రధారణ అని అంటారు. సో వస్త్రధారణ కూడా చాలా ముఖ్యం. మనం హౌస్ కీపింగ్ అనేది మనం పని ఎంత చేసామనేది కాదు. సో నీ యొక్క ఎపీరియన్స్, వస్త్రధారణ వస్త్రధారణ ఎలా ఉన్నదని కూడా ఈ మేనేజ్మెంట్ అనేది గ్రహిస్తారు, చూస్తారు. సో మన యొక్క వస్త్రధారణ అనేది చాలా చక్కగా ఉండాలి. యూనిఫామ్ ఏదైతే ఉంటుందో ఆఫీస్కి, ఆ యూనిఫామ్ అనేది చక్కగా వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని చక్కగా థిక్గా ఉండేటట్టు, కలర్ థిక్గా ఉండేటట్టు, వస్త్రధారణ యొక్క బాగా ఉండే విధంగా చూసుకోవాలి. గ్రూమింగ్ స్టాండర్డ్స్ అన్ని కూడా మంచిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ గ్రూమింగ్ స్టాండర్డ్స్ అనేది సపరేట్గా మరొక వీడియోలో నేను చెప్తాను, గ్రూమింగ్ స్టాండర్డ్లో ఏవి వస్తాయి అనేది నేను సపరేట్ చెప్తాను. సో కంపల్సరీ మీ వస్త్రధారణ, మీ యొక్క రూపం అనేది చాలా చక్కగా ఉండాలి. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఆల్ కామన్ ఏరియాస్. కామన్ ఏరియాస్ అంటే ఏంటి, ఏవి వస్తాయి? కామన్ ఏరియాస్ అంటే రిసెప్షన్, క్యాఫ్టేరియా, వాష్రూమ్స్ అండ్ కార్డెస్. సో ఇవన్నీ కూడా సరైన టైంలో మనం క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆ మెయిన్ పాయింట్ కామన్ ఏరియాస్ కాబట్టి మనం సక్రమంగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ వాష్రూమ్స్. వాష్రూమ్స్ చక్కగా క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ సంబంధించినటువంటి ఏవైతే స్టాక్ అవసరమవుతుందో స్టాక్ను మనం స్టోర్ చేసుకోవాలి వాష్రూమ్లో. సో వాష్రూమ్ అనేది క్లీన్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఫ్లోర్స్. సో ఎవ్రీ ఫ్లోర్ మొత్తం కూడా అన్ని ఫ్లోర్స్ మనకి ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయో అన్ని ఫ్లోర్స్ మొత్తం కూడా వ్యాక్యూమ్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత స్వీప్ చేసుకోవాలి, తర్వాత మాప్ వేసి సో ఫ్లోర్స్ అనేవి మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనం దేనితో, వేటితో క్లీన్ చేస్తున్నామో, ఏ యొక్క ఎక్విప్మెంట్స్తో క్లీన్ చేస్తున్నామో, ఆ ఎక్విప్మెంట్స్ అన్నిటిని కూడా మనం క్లీన్ చేసుకొని ఒక ప్లేస్లో మనం భద్రంగా దాచిపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, రిపేర్స్. నెక్స్ట్ ఇంకేంటంటే రిపేర్స్ అంటే మన యొక్క సంస్థలో, మీరు కార్మికులు గారు మనం చెప్పేటప్పుడు వాష్రూమ్స్లో కానీ లేకపోతే కామన్ ఏరియాస్లో కానీ లేకపోతే ఫ్లోర్స్ కానీ ఏమైనా పని చేయకపోతే, ఏమైనా రిపేర్లో ఉంటే మీ యొక్క పై అధికారి ఎవరైతే ఉంటారు, సూపర్వైజర్ అయితే సూపర్వైజర్, ఎంఎస్టీ అయితే ఎంఎస్టీ అంటే ఎలక్ట్రీషియన్ లేదా ప్లంబర్, ఎవరైతే ఉంటారో లేకపోతే ఎగ్జిక్యూటివ్ అయితే ఎగ్జిక్యూటివ్, ఎవరైతే ఉంటారో
సో ఎక్కడైనా రిపేర్ వచ్చినా కానీ లేకపోతే ఇది పనిచేయట్లేదు కానీ ఏదైనా నాట్ వర్కింగ్ అయితే మీ యొక్క సూపర్వైజర్కి ఈ ఇన్ఫర్మేషన్ దాన్ని ఫాలోఅప్ చేసుకుని దాన్ని రిపేర్ చేసి సర్దిద్దుకోవడం జరుగుతుంది. సో ఎక్కడైతే రిపేర్లు ఉంటే మీరు క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని కనుగొని ఎక్కడైతే రిపేర్లు ఉంటే దాన్ని చెప్పాలి. నెక్స్ట్ ఏంటంటే ట్రస్. ట్రస్ అంటే గార్బేజ్. సో ఈ ఫ్లోర్లో కానీ సంస్థలో కానీ మొత్తం క్లీనింగ్ సంబంధించిన గార్బేజెస్ ఎక్కడెక్కడైతే ఉంటే మొత్తం కలెక్ట్ చేసుకొని దాన్ని పారివేయాలి, పడేయాలి. అంటే గార్బేజ్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా మొత్తం గార్బేజ్ ఎక్కడైతే ఉంటుందో ఆ గార్బేజ్ అంతా మొత్తం రిమూవ్ చేసి దాన్ని బయట పడేయాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్. మనం క్లీన్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు. సో ఎంప్లాయీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కానీ లేకపోతే పర్సనల్గా ఏమైనా కొంచెం హెల్ప్ కావాలంటే హెల్ప్ అనేది చాలా ముఖ్యంగా వాళ్ళకి మనం చేయాలి, హెల్ప్ చేయాలి. ఇది నా పని కాదు, ఇది నా డ్యూటీ కాదంటే అవ్వదు, ఎందుకంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఎంప్లాయీకి అనేది మనం సర్వ్ చేస్తున్నాం కాబట్టి సో ఎంప్లాయీకి అనేది మనం సహాయం చేసుకోవాలి, ఐ మీన్ సహాయం చేయాలి. ఏమైనా ఎంప్లాయీ మనకు సహాయం అనేది అది మనం దాన్ని వేగవంతంగా యాక్సెప్ట్ చేసి మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఏదైనా హెల్ప్ చేయమంటే. సరేనా, లాస్ట్ వన్ ఏంటంటే సోఫాలు. సోఫాలు చైర్స్ కానీ లేకపోతే సోఫాలు కానీ అవన్నీ చక్కగా క్లీన్ చేసి మన యథాస్థితిలో ప్లేస్లో పెట్టి చక్కగా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ సంస్థలో ఈ హౌస్ కీపింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా, ఈ అన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఈ హౌస్ కీపింగ్ అనే తర కంపల్సరీ నిర్వహించాలి. ఈ హౌస్ కీపింగ్ యొక్క ఇవి రెస్పాన్సిబిలిటీస్. సో కంపల్సరీ నిర్వహించాలి. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేది పాటించి ముందుకెళ్ళగలిగితే మరో ఉన్న స్థాయిలో మీరు ముందుకెళ్తారు. ఓకేనా, ఓకే, రైట్, గుడ్, బై.